థంబ్నెయిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? ఇలా థంబ్నెయిల్ పెట్టింది ఏంటని. అవునండి, ఈ మధ్య చాలామంది పిల్లల్ని హాస్టల్స్లో వేస్తున్నారండి. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల బ్యాక్ పిల్లల్ని మన దగ్గరే ఉంచుకొని చదివించుకునేవాళ్ళం. అంటే మన అమ్మ వాళ్ళు, మన నాన్న, మన అమ్మ మనల్ని హాస్టళ్లలో వేయలేదండి. అప్పట్లో మీరు గుర్తు చేసుకోండి, 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ నిజంగా ఎవరైనా హాస్టల్స్లో వేశారా అండి? ఎంత దూరమైన నడిచొచ్చి వెళ్ళి వచ్చేవాళ్ళం ఇంటికి సాయంత్రం. స్కూల్ ఎంత దూరం ఉన్నా కానీ ఇంటికి వస్తున్నాం అనే ఒక ఆనందం. ప్రతిరోజు ఇంటికి వస్తున్నాం, స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చి ఆడుకోవచ్చు. అమ్మ కనిపిస్తుంది, నాన్న కనిపిస్తాడు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనిపిస్తారు కదా, అట్లా ఆనందం. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్స్లో వేస్తున్నారండి. అదేంటో కానీ అదే ఊర్లో ఉండి కూడా పిల్లల్ని తీసుకెళ్ళి అదే ఊర్లో ఉండి హాస్టల్స్ వేస్తున్నారు. వారం వారం పోయి చూసి రావడం. పిల్లలు ఎంత మానసిక వేదనకు గురవుతారో తెలుసా అండి? మనం యూట్యూబ్లలో కూడా కొంతమంది హాస్టల్ పిల్లలు అవి పెడుతున్నారు, చూస్తున్నాం కదా. వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతం అండి. మనము తల్లిదండ్రి పుట్టింది పిల్లల్ని చూసుకోవడానికే, మనం జన్మనిచ్చింది వాళ్ళని మనం చూసుకోవటానికే. ఏదైనా విపరీతమైన పరిస్థితి వచ్చి తప్పదు అన్న పరిస్థితులలో వేస్తే పర్వాలేదు. కొంతమంది తల్లులకు ఆరోగ్యం బాగుండదు, లేకపోతే ఫ్యామిలీస్లలో కష్టాలు ఉంటాయి, ఏమన్నా బాధలు ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీలో ఇద్దరు భార్యాభర్తలు ఊరికే కొట్లాడుకుంటుంటే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని వేస్తుంటారు కొంతమంది. కానీ అంత బాగుండి అంత మంచిగా ఉండి కూడా పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో వేస్తారండి. వాళ్ళు ఎంత బాధపడతారండి, రోజు తల్లి పక్కన పడుకొని. ఎంత చిన్న వయసు పిల్లలు, నేనైతే కొంతమందిని చూశానండి ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని కూడా హాస్టల్ వేస్తుంటారండి. ఏం పోయే కాలం అండి, ఈ విధంగా ప్రవర్తిస్తే ఇట్లా తల్లి అనే మాతృత్వ భావన ఎక్కడున్నట్టండి తల్లిదండ్రులకి? ఆ తల్లి మీద పిల్లకు ప్రేమ ఉంటుందా అండి? ఇక పెద్దగైనాక మళ్ళీ వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారని, మనల్ని వృద్ధాప్యంలా మనల్ని ప్రేమగా చూస్తారని గ్యారంటీ ఏముందండి? వాళ్ళు మనల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేస్తారు కదా, అంతే కదా. అప్పుడు వృద్ధాశ్రమాలలో వేసినప్పుడు మనం మొత్తుకుంటుంటాం మన పిల్లలకు ప్రేమ లేదని, వృద్ధాశ్రమాలలో వేస్తున్నారని. కానీ మనం చిన్నప్పుడు చేసిందేంది? వాళ్ళని మన పక్కలో వండబెట్టుకొని మనం కథలు చెప్పుకుంటా పెంచినమా? మనం ఏమన్నా చిన్నప్పుడు వాళ్ళకి గోరుముద్దలు తినిపించుకుంటా పెంచినమా? ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని కూడా హాస్టల్లో వేయడం ఏందండి ఇంత విచిత్రంగా, ఇంత దారుణంగా? అసలుకి 10th క్లాస్ పిల్లల్ని కూడా వద్దండి నన్ను అడిగితే. ఈయన మన దగ్గర పెట్టుకొని పెంచుకోవాలండి. ఇంటర్కి వచ్చాక ఒకవేళ అక్కడ మంచి కాలేజీలు లేకపోతే వేరే దగ్గర వేయొచ్చండి. నాకు తెలియక అడుగుతా అండి, మంచి కాలేజీలు ఏందండి? అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చదివి పై స్థాయిలోకి వచ్చిన వాళ్ళు లేరా అండి? గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి కూడా కలెక్టర్ లైనోళ్ళు లేరా? గవర్నమెంట్ కాలేజీలలో చదివి కూడా మంచి మంచి డాక్టర్లు అయిన వాళ్ళు లేరా? ఏమన్నా అంటే మరి అక్కడ చదువు బాగా చెప్పారు, మంచి స్టూడెంట్సే చదువుతారు, కొంచెం డల్ స్టూడెంట్స్ చదవరు కాబట్టి అట్లా వేస్తారు అంటారు. సరే అట్లయినా ఇంటర్ నుంచి చేసుకోవచ్చేమో అండి, కొంచెం పెద్దగా అవుతారు కాబట్టి. కొంతమంది అయితే నాకు తెలిసి ఇంటర్ పిల్లలు కూడా ఉండనని వచ్చేసిన వాళ్ళని చూసిన నేను. సరే బాగా సంతోషంగా ఉండగలిగితే ఇంటర్ నుంచి చేయొచ్చండి, కానీ ఎల్కేజీ యూకేజీ 6th క్లాసు 7th క్లాసు ఎంత చిన్నపిల్లలండి వాళ్ళు. వాళ్ళు ఇంటికి వచ్చి ఆడుకోవాలని, అమ్మ నాన్నని చూడాలని, అమ్మ చేసి పెట్టే స్నాక్స్ సాయంత్రం తినాలని, ఇట్లా ఎన్నో ఆశలతో ఇంటికి ఉరికొస్తుంటామో తెలుసా? మనం చిన్నప్పుడు ఉరికొచ్చేవాళ్ళం కదండి ఇంటికి. దయచేసి చిన్నపిల్లల్ని హాస్టళ్ళల్లో వేయకండి. మనల్ని రేపు పెద్దగైనాక మన మీద ఏం ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఉండదు. మమ్మీ అంటే ఏముండదు, డాడీ అంటే ఏముండదు. మనం కేవలం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చదివించినట్టే అవుతుంది, అంతే. మన ఇంట్లో పని మనుషులు పిల్లలకు కూడా మనం డబ్బు సహాయం చేసి చదివిస్తామండి, అట్లనే మన పిల్లల్ని చదివించినట్టు, అంతే. అంతకంటే ఇంకేముంటుంది? ప్రేమ అనురాగం ఎక్కడి నుంచి వస్తుందండి? దగ్గర నుంచుకొని పెంచుకొని ప్రేమ అనురాగం అవన్నీ దగ్గర నుంచుకొని పెంచుకుంటేనే వస్తుంది. అవన్నీ జ్ఞాపకాలుగా ఉండిపోతాయి పెద్దగైనాక వాళ్ళకి. ఆ జ్ఞాపకాలతోనే మనల్ని రేపు వృద్ధాప్యంలో మనల్ని మంచిగా చూసుకోగలిగే జ్ఞాపకాలే అవి. అవే లేకున్నాక ఇక మనల్ని మంచిగా ఏం చూసుకుంటారండి పెద్దగా మన వృద్ధాప్యంలోకి వచ్చినాక? అప్పుడేమో మనం మొత్తుకుంటాం వృద్ధాప్యంలో మనల్ని చూసుకోవట్లేదని. కానీ మన అసలు సంగతి అక్కడ అట్లుంటుంది అనమాట. సరే కొంతమంది ఎంత ప్రేమగా పెంచుకున్నా వృద్ధాప్యంలో చూడరు, అది వేరే వాళ్ళ సంగతి. కానీ హాస్టల్లో చూసిన హాస్టళ్ళల్లో పెరిగిన పిల్లలకు ఆప్యాయత అనురాగం ఎక్కడి నుంచి వస్తుందంటే రాదు.
అత్యవసర పరిస్థితులలో అయితే మాత్రమే హాస్టళ్ళల్లో వేయడానికి ప్రయత్నించండి. దయచేసి ఐ బెగ్ యూ అండి. అస్సలకి హాస్టళ్ళలో లేచి పిల్లల మానసిక వేదన వాళ్ళు ఏడుస్తుంటారండి, రోజు రాత్రి అయితే ఏడుస్తుంటారు వాళ్ళు హాస్టళ్ళల్లో పిల్లలు. అందుకనే ఎట్టి పరిస్థితులలో కూడా హాస్టళ్ళల్లో వేయకండి, లేకపోతే మనం ముసలోళ్ళమైనక మనల్ని వృద్ధాశ్రమాలలో బారేస్తారు. అది ఏం తప్పు కాదుగా, అలాంటి వాళ్ళ హాస్టళ్ళలో లేచే వాళ్ళని వృద్ధాశ్రమాలలో లేస్తే తప్పేం కాదండి. అది అసలు వేయకుండా మన దగ్గరనే ఉంచుకొని ప్రేమగా పెంచుకోవాలి. మన వాళ్ళు ఎట్లనన్నా చూడని, మనం వృద్ధాప్యం అయినాక మనల్ని ఎట్లనన్నా చూడని, కానీ మనం మాత్రం తల్లిదండ్రి కర్తవ్యాన్ని మనం కన్నందుకు మనము తప్పకుండా అది నెరవేర్చుకొని తీరాలేము. అది దైవత్వం. అది తల్లి అంటే ఏంటనుకుంటున్నారు, తల్లి అంటే దేవుడితో సమానం. తల్లి దగ్గరుండి పిల్లల్ని పెంచుకోవాలంటే తల్లి ప్రేమ అందించాలి, అది మనం చేయగలగాలి. తర్వాత ఫలితాన్ని దేవుడికే వదిలేయాలిగా, అంతే అండి.